విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని పలు ప్రముఖ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబయ్యాయి. మండలంలోని స్వయంభూ లింగేశ్వరుడిగా పేరొందిన లింగాల తిరుగుడులోని శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నేటి సాయంత్రం నుండి కోటి దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు భారీ ఎత్తున హాజరవుతారు. అలాగే ఆరిపాక శివారు పెదయాత్ర పాలెంలో కొలువై ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వర సమేత ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భారీ అన్న సమారాధనతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గొర్లెవానిపాలెంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణం ఎంతో నియమంతో భక్తులు జాగారం పాటిస్తూ కళ్యాణం తిలకిస్తారు. పెదయాతపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాశివరాత్రి జరిగే పూజా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ శివాలయాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టాలు, తీర్థప్రసాద వితరణ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈ సంవత్సరం ప్రత్యేకించి పూజా కార్యక్రమాలకి ఎవరైనా వస్తున్నారు? అతిథులు ఎవరైనా వస్తున్నారు? అతిథులు అంటే మాకు అతిథులు అంటే మీ కార్యక్రమాలు, ఎందుకంటే ఎండోమెంట్ దేవాలయాలు ఉండడంతో అక్కడికి పెద్దలందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మేము గ్రామస్తులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలతోటే చేస్తున్నామండి. ఈసారి మాకు ఉన్నటువంటి చిన్న సమస్య వల్ల పెద్దలు ఎవరిని పిలకపోయాం, లేదంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకి ఎవరో ఒక మంచి స్వామీజీని పిలిచి కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళమే, ఈసారి పిలవలేకపోయాం. ఓం నమః శివాయ. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామ పంచాయతీ పెదయాతపాలెం అనే ఈ గ్రామంలో 2018లో కీర్తిశేషులు శరణం సన్యాసి నాయుడు గారు తవ్వించినటువంటి చెరువులో గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో శ్రీశైలం మాదిరిగా శ్రీశైలం తర్వాత ఈ ప్రాంతంలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. నాటి ఈ పుణ్యదినాలు అన్నీ కూడా చేసుకొస్తూ శివరాత్రి మహోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మాకు పక్కనే ఉన్నటువంటి లింగాలతీడు గ్రామంలో మహాశివుడు స్వయంభూలింగం ఉండడం వల్ల అక్కడ ప్రతి కార్తీక శివరాత్రి సమయంలో కోటి దీపార్చన జరుగుతుంది కాబట్టి మేము ఈ ప్రాంతంలో కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు ఇక్కడ కోట దీపార్చన చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మాకు 4వ వార్షికోత్సవం, శివరాత్రి ఒకే తారీఖున పడడం విశేషం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి ఉదయం నుంచి మేము సాయంత్రం వరకు కూడా విశేషమైనటువంటి ఓం నమః శివాయ అఖండ నామాన్ని భజన చేస్తూ సాయంత్రం 7 గంటలకి శివపార్వతుల కళ్యాణం, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాత్రికి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.